నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తన హయాంలోనే విశాఖ రైల్వే జోన్ సాధించి తీరుత స్పష్టం చేసిన విశాఖ ఎంపీ హరిబాబు. శీలానగర్ టోల్గేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో రాస్తా రోకో. ఎన్ఏడి ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో టోల్గేట్ ఎత్తేయాలని డిమాండ్. ముస్లిం సోదరులకు చంద్రన రంజాన్ తోఫా పంపిణీ. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నేతలు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే విశాఖ రైల్వే జోన్ వచ్చి తీరుతుందని విశాఖ ఎంపీ కె హరిబాబు స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో ముగ్గురు కేంద్ర మంత్రులు పర్యటిస్తారని తెలిపారు. ఈ పర్యటన అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఉంటుందన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని, అమల్లో కొంత ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమన్నారు. రాజకీయ సూత్రప్రాయ అంగీకారం జరిగింది, దాని అమలు కొంత సమయం పడుతుంది. ఆ సమయం ఎంత అంటే, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కాలంలోనే రావాలని మేము ప్రయత్నం చేస్తాం. నిన్న జరిగినటువంటి సమావేశంలో అమిత్ షా గారు చాలా స్పష్టంగా రైల్వే జోన్ విషయంలో సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. తదుపరి చర్యలు త్వరలో తీసుకుంటామని మిగతా విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కడప స్టీల్ ప్లాంట్ విషయంలో, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ విషయంలో కూడా నిర్ణయం జరిగిపోయింది. త్వరలో ఆ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ముందు ముగ్గురు మంత్రులు, కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించబోతున్నారు. నితిన్ గడ్కరీ గారు, పీయూష్ గోయల్ గారు, ప్రకాష్ జవడేకర్ గారు మూడు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి ఎన్ఏడి ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో శీలానగర్ టోల్గేట్ ను ఎత్తివేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో టోల్గేట్ ఎదుట రాస్తా రోకో నిర్వహించారు. సిపిఎం కార్యదర్శి గంగారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎన్ఏడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యేపటికి రెండేళ్లు పడుతుందని, అప్పటి వరకు టోల్గేట్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని కోరారు. ఈ నెల 21న విశాఖ వస్తున్న సీఎం ను కూడా ఈ విషయమై కలుస్తామని తెలిపారు. నిర్మాణ కార్యకలాపాల వలన ట్రాఫిక్ అనేటువంటి రద్దీ అయిపోయి, ట్రాఫిక్ జామ్ అయిపోయి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది దాదాపు 2.5 సంవత్సరం పాటు పడుతూ ఉన్నది. అందువలన సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని 40వ టీడీపీ అధ్యక్షుడు జాకిరుద్దీన్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు చంద్రన రంజాన్ తోఫాను అందజేశారు. ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా రంజాన్ తోఫాను అందించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ఏదైతే చంద్రన్న రంజాన్ తోఫ ఇస్తున్నారో, ఈరోజు మనం ఉదయాన్నే కొన్ని డిపోల్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం 69 డిపోల్లో మనం చూడి శ్రీనివాస్ గారి డిపోలో ఇవాళ ఈ సరుకుల్ని తెల్ల రేషన్ కార్డుదారులో ఉన్న మన ముస్లిమ్స్ మహిళలు సోదరులందరికీ కూడా ఈవేళ మనం తోఫ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు మన ముస్లిం మహిళలకు, అలాగే చదువుకున్న యువతి యువకులందరికీ కూడా మనకి ఎంతో సహకరిస్తూ మన అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ, అలాగే ప్రతి వర్గాన్ని ప్రతి కమ్యూనిటీని కూడా పేదవారందరికీ కూడా ఎంతో ఆయన ద్వారా మనం లబ్ధి పొందే విధంగా ఆయన మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మైనార్టీ ముస్లిమ్స్కి ఎవరికైనా ఒక అమ్మాయిని కానీ పెళ్లి అయినట్టయితే 50,000 రూపాయలు దుల్హన్ స్కీమ్ ద్వారా 50,000 రూపాయలు కూడా వాళ్ళకి పెళ్లికి 10 రోజుల ముందుగా వాళ్ళు అప్లై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మారుస్తారు. తన హయాంలోనే విశాఖ రైల్వే జోన్ సాధించి తీరుత స్పష్టం చేసిన విశాఖ ఎంపీ హరిబాబు. శీలానగర్ టోల్గేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో రాస్తా రోకో. ఎన్ఏడి ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో టోల్గేట్ ఎత్తేయాలని డిమాండ్. ముస్లిం సోదరులకు చంద్రన రంజాన్ తోఫా పంపిణీ. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నేతలు. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి.